చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆలయ ముఖద్వారం ముందున్న రాహుకేతు పూజా మండపం అద్దాలను ధ్వంసం చేశాడు. మండపంలోకి ప్రవేశించి పూజా సామాగ్రి దహనం చేశాడు. మండపం నుంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సంఘటన గురించి ఆరా తీశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడింది మతి స్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిగా భావిస్తున్నారు.